హాయ్ గాయస్ వెల్కమ్స్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్గా మనకి ఈ వీడియోలోని ఏపీఎస్పిడేట్ సంబంధించి మీన్స్ పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ కండక్ట్ చేస్తారా లేదనే దాని గురించి మాట్లాడదాం మెయిన్గా మనకి కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లోని అదేవిధంగా పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేసుకొని అడుగుతుంది ఏంటి అంటే బ్రదర్ మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది కండక్ట్ చేయలేదు కదా అది మనకి కండక్ట్ చేస్తారా లేదా అనేది అడుగుతూ ఉన్నారు కరెక్టే ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీ కండక్ట్ చేస్తే ఒకటి రెండు ఉన్న సబ్జెక్ట్ని అయితే కంప్లీట్ చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించి అప్డేట్ అయితే ఏపీఎస్బి ఏపీఎస్బిటెట్ వాళ్ళు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కండక్ట్ చేస్తామని కూడా ఈ మధ్యన ఎక్కడ చెప్పినట్టు అయితే నేను వినలేదు నేను అలాగే వెబ్సైట్లో కూడా సెర్చ్ చేశాను ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరకలేదన్నమాట బట్ మనకి అవకాశం ఉందా ఈ సంవత్సరం సబ్జెక్టులు ఒకటి రెండు సబ్జెక్టు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందా అంటే తప్పకుండా ఇక్కడ ఉంది అని చెప్పొచ్చా ఈ ఇయర్ ఏదైతే ట్వంటీ ట్వంటీ వన్ ఉందో మాక్సిమం ఈ ట్వంటీ ట్వంటీ వన్లోనే మీ మనకి దగ్గర దగ్గరగా రెండు పబ్లిక్లు లేదంటే మూడు పబ్లిక్లు జరిగే అవకాశం ఉందన్నమాట మెయిన్ డిప్లొమాలోని డిప్లొమాలోని రెండు పబ్లిక్లు కానీ లేదంటే మూడు పబ్లిక్లు కానీ జరిగే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుందనమాట ఎందుకు అనేది ఒకసారి మీకు చెప్తాను మెయిన్గా మనకి ఈ కోవిడ్ వల్ల ఏం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే సెకండ్ ఇయర్కి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ అనేది మనకి ఎప్పుడు జరగాలి నవంబర్లోని జరగాలి గుర్తుపెట్టుకోండి నవంబర్లో మనకి జరగాల్సి అనమాట బట్ నవంబర్లోనే వీళ్ళు ఎంటర్ అవ్వడం అయితే జరిగింది సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ జరగడం అయితే జరిగింది దానివల్ల ఏమై ఏమైంది అంటే సిలబస్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి మనకి నవంబర్లోని ఎటువంటి సెమిస్టర్ అనేది కండక్ట్ చేయలేదు గుర్తుపెట్టుకోండి కండక్ట్ చేయలేదు ఇప్పుడు మనకి ఆ సెమిస్టర్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏదైతే నవంబర్లో జరగాల్సిన థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఆ ఆ సెమిస్టర్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ మార్చ్ ఏప్రిల్లో జరగబోతుందనమాట మ్యాక్సిమం మార్చ్లోనే మనకి ఏదైతే థర్డ్ సెమిస్టర్ ఉందో నవంబర్లో జరగాల్సిన తోడ్ సెమిస్టర్ అనేది మనకి మార్చ్లోని కండక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక పబ్లిక్ అయితే ఉంటుందన్నమాట ఆ పబ్లిక్లోని ఎవరైతే ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ ఎవరైనాను మీకేమైనా సబ్జెక్ట్స్ ఉంటే మీరు సప్లిమెంటరీ ఫీ అనేది కట్టేసుకొని మీరు అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు అది ఒక అవకాశం అనమాట నెక్స్ట్ ఇంకో అవకాశం ఎప్పుడు ఉంది అంటే నెక్స్ట్ సెమిస్టర్ సిలబస్ కంప్లీట్ చేసుకోమని టూ మంత్స్ అయితే మనకి మాక్సిమం అవ్వబోతుందనమాట అంటే మనకి వెంటనే మార్చిలోని థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అవ్వగానే ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ అనేది ఒక టూ టు త్రీ డేస్లో మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ వెంటనే మనకి టూ మంత్స్ వరకు నాన్ స్టాప్ బ్యాటింగ్ అనేది జరగబోతుంది అనమాట అంటే మీకు ఈ ఫోర్త్ సెమిస్టర్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి థర్డ్ సెమిస్టర్ అనేది మార్చ్ ఏప్రిల్లో కండక్ట్ చేశారు అండ్ ఫోర్త్ సెమిస్టర్ అనేది తప్పకుండా మనకి జూలై ఆగస్టులో కండక్ట్ అనమాట అంటే మనకి ఇంకొక పబ్లిక్ మీన్స్ సెకండ్ పబ్లిక్ అనేది మ్యాక్సిమం జూలై ఆగస్ట్లో ఉంది అప్పటికి మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు సప్లిమెంటరీ ఫీ పే చేసేసి మీ యొక్క సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు మరి మూడో అవకాశం ఎప్పుడు ఉంది అని అంటే మూడో అవకాశం అనేది మళ్ళీ మనకి నవంబర్ డిసెంబర్లో ఉంటుందన్నమాట అంటే ఇయర్ అనేది మనకి ఏదైతే సెకండ్ ఇయర్ ఉందో వీళ్ళకి జూలై ఆగస్ట్లోకి అయిపోతుంది అంటే ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాస్త థర్డ్ ఇయర్కి వెళ్తారు ఇంకా యథావిధిగా థర్డ్ ఇయర్ సిలబస్ అనేది ఒక త్రీ అంటే ఒక ఒక మంత్ ఒక టూ మంత్స్ అనేది లాస్ అవుతారు బట్ మనకి జరగాల్సిన సెమిస్టర్ అనేది నవంబర్ డిసెంబర్లోని కండక్ట్ చేస్తారు మనకి ఏదైతే ఫైనల్ సెమిస్టర్ ఉందో అది కండక్ట్ చేస్తారు అది ఒకవేళ ట్రైనింగ్ అనేది మనకి తర్వాత పెడితే ఫిఫ్త్ సెమిస్టర్ అనేది డిసెంబర్లోని కంప్లీట్ అయిపోతుంది లేకపోతే ట్రైనింగ్ ముందు పెడితే మనకి ఏదైతే జరగాల్సిన పబ్లిక్ ఎగ్జామ్ ఉందో అది మనకి ఏప్రిల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో కండక్ట్ చేయబోతారు మాక్సిమమ్ మనకి ఫస్ట్ నాకు తెలిసి ఫిఫ్త్ సెమిస్టర్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎవరైతే ఫైనల్ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వెళ్తారో మీన్స్ ఫైనల్ ఇయర్కి వెళ్తారో థర్డ్ ఇయర్కి వాళ్ళకి మ్యాక్సిమమ్ ఇయర్ డిసెంబర్లోనే నవంబర్ డిసెంబర్లోనే ఫిఫ్త్ సెమిస్టర్ అయితే కండక్ట్ చేసే పోతున్నారనమాట కాబట్టి అక్కడ మీకు మూడో అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ మూడో అవకాశంలో కూడా ఇంకా సబ్జెక్ట్స్ ఉండిపోతే అక్కడ మీరు సప్లై ఫీ కట్టి మీరైతే మీ యొక్క సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఎవరికైతే ఒకటి రెండు సబ్జెక్టులు ఉన్నాయో డిప్లొమాలోని వాళ్ళకి ఇయర్ అనేది బెస్ట్ ఇయర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు అవకాశాలు అయితే మనకి లభిస్తూ ఉన్నాయన్నమాట మూడు పబ్లిక్లు అయితే మనకి లభిస్తూ ఉన్నాయి ఫస్ట్ తో ఫస్ట్ మీకు మనకి మార్చ్ ఏప్రిల్లో పబ్లిక్ జరుగుతుంది ఆ తర్వాత మనకి ఆగస్ట్ మనకి జూలై ఆగస్టులో ఒక పబ్లిక్ జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మనకి డిసెంబర్ నవంబర్ నవంబర్ డిసెంబర్లో కూడా మనకి ఒక పబ్లిక్ అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో అడ్వాన్స్ సప్లిమెంటరీ గురించి ఆలోచించడం మానేసి ఇక్కడ మనకి ఇంకో మూడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు అవకాశాల్లో కూడా ఎలాగైనా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఏమైనా కండక్ట్ చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఏపీఎస్బిడ వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారు వన్స్ అప్డేట్ రాగానే మీకు తప్పకుండా అప్డేట్ అయితే చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్